scorch phenomenon. When a healthy guinea pig is inoculated subcutaneously with virulent tubercle bacilli, the puncture site heals quickly and there is no immediate visible reaction. After 10 to 14 days, a nodule appears at the site of injection, which ulcerates, and the ulcer persists till the animal dies of progressive tuberculosis. The region lymph nodes are enlarged and caseous. If, on the other hand, virulent tubercle bacilli are injected in a guinea pig which had received a prior injection of tubercle bacilli 4 to 6 weeks earlier, an indurated lesion appears at the site of an injection in a day or 2, which undergoes necrosis in another day or so to form a shallow ulcer. This ulcer heals rapidly without involvement of regional lymph nodes or tissues. This is called Koch's phenomenon. Koch's phenomenon is a combination of hypersensitivity and immunity. ఇదే డెఫినేషన్ తెలుగులో మనం చూసుకున్నట్లయితే, ఒక హెల్దీగా ఉన్న గునియా పిగ్కి ట్యూబర్కిల్ బ్యాసిల్లస్ని సబ్క్యూటేనియస్లీగా ఇంజెక్ట్ చేసినట్లయితే, ఆ ఇంజెక్ట్ చేసిన పంక్చర్ చాలా వేగంగా తగ్గిపోతుంది. ఇమ్మీడియట్గా అయితే మనకు ఎలాంటి రియాక్షన్ కనిపించదు. కానీ 10-14 రోజుల తర్వాత ఎక్కడైతే ఇంజెక్ట్ చేసామో అక్కడ ఒక నాడ్యూల్ అనేది డెవలప్ అవుతుంది. ఆ నాడ్యూల్ ఆ యానిమల్ ఏదైతే ఉందో అది ట్యూబర్క్యులోసిస్తో చనిపోయినంత వరకు ఆ అల్సర్ అలాగే ఉండిపోతుంది. ఆ రీజియన్లో ఉండే లింఫ్ నోడ్స్ చాలా పెద్దగా మారుతాయి, అంటే స్వెల్ వస్తాయి, ఎందుకంటే ఇన్ఫెక్షన్తో ఫైట్ చేయాలి కాబట్టి. ఒకవేళ వేరే హెల్దీగా ఉన్న గునియా పిగ్ని తీసుకొని దానికి 4 నుంచి 6 వారాల ముందు ట్యూబర్కిల్ ప్రియర్ ఇంజెక్షన్ని మనం ఇచ్చినట్లయితే, దాని తర్వాత ట్యూబర్కిల్ని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే, ఇంజెక్ట్ చేసిన 1 లేదా 2 రోజులు ఆ లీసన్ అలాగే ఉంటుంది. అక్కడ ఒక చిన్న లోతు లాంటి అల్సర్ ఫామ్ అవుతుంది. ఆ అల్సర్ రాను రాను దానంతటా అదే తగ్గిపోతుంది, ఆ రీజన్లో ఉండే లింఫ్ నోడ్స్ యాక్టివేషన్ అవ్వకుండా. ఈ రియాక్షన్ని కోచ్ ఫినామినన్ అంటాము.